அம்மாவாருக்கு. మన తిరుపతం మేడ మిత్రులు పుడు కదా, ఈ చక్రమ తెలియ ఎంతో చక్రాలు పెళ్లి పడు కదా, ఇంటి బరి కొట్టు కదండాడు మా తిరుపతి అందాల నా బాధ ఎలా ఉన్నాడు, మీ పెళ్లి నాకు వచ్చేట్టున్నాము, మీ బావ ఎలా ఉన్నాడు చెప్పండి. అయితే చెప్తాను, ఓ బంగారు బొమ్మ, ఓ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, ఓ తిరుపతమ్మ తల్లి thank you.
వీళ్ళందరూ సాక్ష్యం కాదు, నిద్రపోయే సాక్ష్యం. ఇంటికి పోయిన దాచం వల్ల బాగుంది కదా, ఎటు వెళ్ళాడు మన రాత్రి గొప్ప కానీ పల్లెట్లు కొట్టుబడి మంగళ వచ్చాను వద్ద ఒక సాగర బోయలు ఎంత అందంగా రాలే కర్చల పాకం అయినా కర్ర మురిసిపోతుంది. గోపయ్య గారు కొన్ని గాలుబడి కళ్యాణ మండపం వేద బ్రాహ్మణ వేదమంత్రాలు ఉన్నారు. తిరుపతి వారు కళ్యాణ మండపం చేస్తున్నారట. వేడుకల వాడ గోవింద గోవింద ఈ యొక్క విజయవాడ పట్టణంలో పడమట్లంక రామ మందిరం దగ్గర ఆకాశమంత పండితులు భూదేవుల తరుగు మీద ఓ పుట్టడి బొమ్మ బుద్ధకు సుఖను పెట్టి సోదలకు పరాణి దిద్ది మోన తలకము దిద్ది ఈ ముత్యాల పల్లకిలో వరవ్వా పల్లకిలో
గారి ముందు పెట్టా అమ్మా. అమ్మా అందరికి అక్షంతలు వచ్చినాయా? ఏమ్మా అందరికి అక్షంతలు వచ్చినాయా? వచ్చే ఏం చేయమంటా? బాగా నలుపు రొట్టేసుకోమంట. ఓరి అపరాష్ట్రుడా, లక్ష్మి నోచేద్దాం పెట్టావా? ఇప్పుడు లక్ష్మీ తిరుపతి అమ్మ గొప్పయ్య స్వామి వారు కళ్యాణంగా వస్తుంది. భక్తులు ఎలా మనం చెప్పినప్పుడు లేచి వచ్చి అక్షంతలు అమ్మవారి కలిసి మీద ఏమో తెలియజేస్తూ ఉన్నాము. భక్తులకు మనవి, ఇప్పుడు లక్ష్మీ తిరుపతి అమ్మ గొప్పయ్య స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. అక్షంతలు మాత్రం ఎవరు విసిరేయొద్దండి, మేము చెప్పినప్పుడు మాత్రమే లేచి వచ్చి అక్షంతలు అమ్మవారి కలిసి మీద తెలియజేస్తూ ఉన్నాము. మంగళవారే శుభ నక్షత్రే శుభయజ్ఞ భీంగుణ విశిష్టాన్ శ్రీమాన్ కోళ్ళాళ గోత్రస్య గోపయ్య రామదేశ ధనవతి లక్ష్మీ ధృవధామ రామదేశ శ్రీమాన్ పుట్నాళ గుత్రస్య నిజాంపట్నం వంశస్య వెంకటస్వామి రామదేశ ధనభద్ర శ్రావణీ రామదేశ సౌకుండవచ్చ సపుత్రచ సపుత్రణశ ధనింజ వెంకటమరి విఘ్నమారుతి రామదేశ నివాస రామదేశ శ్రీమాన్ మహర్ష్య రాము మీ గోత్రం గుర్తుందా? రఘుకుల గుత్రస్య రామో నామదేశ రామకృష్ణ రామదేశ ధర్మవతి సునీత నామదేశ సౌకుట వచ్చ సపుత్ర శ్రీమాభిమానస్య అమ్మ ఉత్పత్తున్నవాళ్ళు గుత్రాలు చెప్పండి. చెప్పమ్మానికి చక్కగా భక్తులెవరు కూడా సందాలుగా దీనికి కష్టపడ్డటువంటి భక్తులు ఎవరనగా చెప్పమల్లి గారి పేర్లు బుచ్చమ్మ చెప్పయ్యా. రాత్రి భోజనం అయితే మాకు గుడ్డ రోజుగా కామేష మోక్షేష హాత్యేష నాతి చరామి రాము నయనతారా అన్నావు నాతి చరామనమై బాబు నాతి చరామి మంత్రి గారు పెళ్లి కూడా మొహం పుట్టుందా కలర్ మన కనపడుతుంది చూడు నాతి చరామి నాతి చరామి ఎవరు వచ్చింది మాడు అమ్మవారి కళ్యాణానికి ఈ పూజా ద్రవ్యంతో పాటు మంగళ చిత్రాలు తీసుకొచ్చి ఉన్నారు. ఇది ఒకటి మా పిల్లి గారు ఘనంగా వైభవంగా కాకాని వారు కడిపిన వారైనా కలిగిన వారికి ఏమాత్రం తక్కువ లేకున్నారు. మరో సూత్రాన్ని ఈ రెండు సూత్ర ఈ సూత్రాన్ని చేయించి శ్రీనివాసుని పాదాల దగ్గర పెట్టి అడుగుతాడు వెంకమ్మ గారు. తండ్రి శ్రీనివాస పెద్ద పాడ వచ్చింది కల్చిరాపతి బంగారు నిద్ర లేవటం ఆ కాలు కంటే ముందు నోరు అడతాం ముళ్ళకి గొడవబెట్టాట అటువంటి నోరు గురుసు పిల్ల చిన్న కోడలు అన్న కూతురు గారాల పట్టి అనగా ఆమె తిన్నటువంటి కంచము కడుగుట మీరు చూడరా. అటువంటి పుత్రుడి బొమ్మని నా అన్న మీద ఇద్దమాడి కోడలు తెచ్చుకుంటున్నాను. నా చిన్న కోడలు వచ్చిన మేడ మీద రాపతి రాపని కానీ కలిగిన వారి మిగిలిన పాచిపని చేసి వారింట మిగిలిన సద్దానందుకి నా భర్తకి బిడ్డలు పెట్టి దౌర్భాగ్యాన్ని తొలగించి కాశి అన్నపూర్ణ దేవుడు ఎడుగుందంట ఎడుగుతుందంట. అట్టి మంగళ సూత్రంలో ఇలా మన రామ మందిరం పర్వటలకు ఎంత దివ్య మంగళకరమైన చూడండి భక్తులను కూడా ఒకసారి కలగదుకుండా అమ్మా ముసలాడు ముందెత్తుకోండి కరెంటు బిల్లు పెరిగిందా బ్యాంకు డబ్బులు తీసి పక్కన పెడతాను అన్నాడు మేడం చూసుకునేటప్పుడు అమ్మా ఒకసారి భగవన్ నామస్తాడు అందరూ కూడా వేడుకుడవాడా వేంకటరమణ కొంచెం మంచిగా చెప్పారు కానీ అది ఇంకా పెద్దగా చెప్పాలి తిట్టాలనుకుంటే ముగ్గుడు తిట్టా చమ్మ తిట్టచ్చు ఖచ్చితంగా
పెద్దల మీద బయటకు వచ్చిన ఎంతనే మనకడ మనకు నీ పగలు మన తింటే బుద్ధి భగవన్ నామ తల్లి చెప్పండి నాభి అనగా బొడ్డు తగ్గండి బయటకు వస్తే పచ్చి చెబితే స్వామి ఏడుకుంటే ఇంకొక వస్తాడు చూస్తున్నారు కానీ కొంతమంది కూడా నడకాయ కదా గాజు వాయిస్ ఈ గోవింద నామస్థానం కోసం తల పగలు ఒకటి 32,000 కీర్తనలు పాడి శ్రీనివాస్ మోక్షాన్ని పొందాడు మన ఎంతటి వారు అండి ఆమె ఎప్పుడైనా పెద్దగా చెప్తారని కోరుతున్నాను వేడి మొదలవాడ వెంకటరమణ నేను తెల్లవారులు కథ చెప్పింది ఒక ఎత్తు ఈ గోవింద నామస్థానం మీరు చెప్పింది ఒక ఎత్తు ఎంత మొత్తం దెబ్బ మొగల ప్రతికిందమ్మ ఇంకొకసారి నువ్వు చెప్ప వేడు మొదలవాడ ఈ రాత్రి మా జనం ధనమైతే మా చీరాల లెక్కను చూద్దాం అమ్మా ఏంది రామ పెట్టి నాకే చూస్తా రామ కోరుతున్నామండి ప్రతి ఒక్కరు కూడా కాదు లేదు అనకుండా పాటు తిరుమలరావు గారు వారికి ధనమంది నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు శ్రీ తిరుపతి మహోమేశ్వర వారి కళ్యాణ అమ్మవారికి పసుపుకుమ మంగళ చూత్రానందం 500 రూపాయలు కారికి ఇచ్చున్నారండి ఆ లక్ష్మీ తిరుపతి అమ్మతో సమా వెళ్ళవేళలా కాపాడే ప్రార్థిస్తూ ఉన్నాము
మరి వేడుకొండల గారు 100 రూపాయలు ఇచ్చిన్నారు. ఆ లక్ష్మీద్రిపు దాంతల సదా వెలవెడలా కాపడం ప్రార్థిస్తూ ఉన్నాము. అవినిగట్ట శ్రీని గారు 100 రూపాయలు ఇచ్చినారు. ఆ లక్ష్మీద్రిపు దాంతల సదా వెలవెడలా కాపడం ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువయ్యా ఓ జనా